హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన చాలా సస్పెన్స్ సంబంధించిన ఒక కథ తెలుసుకోబోతున్నాం. అదే ఏసయ్య కూతురి కథ. ఏసయ్యకు పెళ్ళే కాలేదు, ఇంకా కూతురు ఏమిటి అంటారా? నేను ఏదైనా అంశాన్ని మామూలుగా మీ ముందుకు తీసుకురాను, దాని గురించి ఎంతో కూలంకషంగా పరిశోధన చేసి పర్ఫెక్ట్ ప్రూఫ్తో సహా మీ ముందు ఉంచుతాను ఏ విషయాన్నైనా. అదేవిధంగా ఈ విషయంలో నేను ఏసయ్యకు పెళ్ళయింది, పెళ్ళే కాదు పిల్లలు కూడా ఉన్నారు, ఆ పిల్లలను ఆయన యొక్క సొంత కూతుర్ని ఈ క్యాథలిక్ చర్చు పోపులు ఎలా చంపేశారో ఆ విషయాన్ని మీకు ఆధారాలతో సహా మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. ఇక ఆలస్యం దేనికి, పదండి మన ప్రయాణం ప్రారంభిద్దాం. మాట్లాడితే చర్చి పాస్టర్లందరూ ఏసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గొంతు చించుకొని అరుస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో పెళ్లి చేసుకున్న వాళ్ళు, శృంగారం చేసిన వాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు పరిశుద్ధులు కాదంట. అందుకే ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, హిందూ దేవుళ్ళంతా మనుషుల్లాగా పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కన్నారు, చీ వాళ్ళేమి దేవుళ్ళు అంటూ మన దేవుళ్ళు విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మరి అలాగే ఏసయ్యను ఇంకా ఏసయ్య కుటుంబాన్ని కూడా ద్వేషిస్తారో లేదా విమర్శిస్తారో వాళ్లే ఆలోచించుకోవాలి. కానీ ఈ వీడియో పాస్టర్ల కోసం కాదండి, అమాయకులైన సామాన్య క్రైస్తవుల కోసం. వాళ్ళైనా ఈ నిజాన్ని తెలుసుకుంటారని నేను ఎంతో కష్టపడి పరిశోధన చేసి ఈ విషయాలన్నీ తవ్వి తీసుకొని వస్తూ ఉన్నాను. ఈ వీడియోని మీరు చివరి వరకు గనక కాస్త ఓపిక పట్టి చూసినట్టయితే మీకు ఈ పిక్చర్లో కనిపిస్తున్నట్టు ఏసీఐకి ఒక కుటుంబం ఉంది అనేదానికి మీరు నమ్మలేని ఆధారాలను ఇంకా ఆశ్చర్యపోయే నిజాలను మీ కళ్ళ ముందు ఉంచబోతూ ఉన్నాను. సరే, ఏదో నేనేదో చెప్పే కట్టుకథలు కాదండి ఇవి. ఎంతోమంది చరిత్ర పరిశోధకులు అంగీకరించి ఇది నిజము అని తేల్చిన విషయాలను మాత్రమే నేను మీకు చెప్తాను. నేను నా సొంత కథలు ఎప్పుడూ చెప్పను. మీరు ఓపిగ్గా చివరి వరకు వింటే ఏసయ్య కూతురి గురించి కథే కాదు, ఏసయ్య కూతురి యొక్క బొమ్మ విగ్రహం, ఆమె ఎక్కడుంది, ఎలా పూజలు అందుకుంటుంది, ఇంకా ఒక దేవతలాగా అనే విషయం కూడా మీకు చూపిస్తాను. కానీ కాస్త మీరు చివరిదాకా ఓపిక పట్టాలంతే. ఏసయ్యకు పెళ్ళయిందా లేదా అనే విషయం నేను మరొక వీడియోలో చాలా వివరంగా వివరించాను. కానీ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఆ విషయాన్ని సంక్షిప్తంగా ప్రస్తావించబోతూ ఉన్నాను. ఆ వీడియో లింక్ కూడా మనకి ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా వివరంగా తెలుసుకోవాలని అనుకునేవాళ్ళు వెళ్ళి ఆ వీడియోని పూర్తిగా చూడగలరు. మన కథ మేరీ మెగ్ధలీనే అనే ఒక స్త్రీ జుడా దేశంలోకి వచ్చింది. ఏసీ అక్కడ తన మినిస్ట్రీ నడిపిస్తూ ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో, అప్పుడు ఆమెకి ఏదో దెయ్యం పట్టిందంట. దెయ్యం పడితే ఏసీ దగ్గరికి వస్తే ఏసీ ఏం చేస్తున్నాడో చూడండి. అలా ఏడో ఏమిటో ఆమెలో ఒక విధమైన మెరుపు కనిపించింది ఏసీకు. ఇంకేముంది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అక్కడే చిగురించింది. ఈ మేరీ మెగ్ధలీనే ఒక వేశ్య అంటూ ఒకనొక పోపు ఈ కట్టుకథలు ప్రచారం చేశాడు. నిజానికి ఇవన్నీ కట్టుకథలేనండి. పపైరస్ 75 అనే ఒక అతి పురాతనమైన న్యూ టెస్టమెంట్కి సంబంధించిన మాన్యుస్క్రిప్ట్లో ఈ కథ అసలు లేనే లేదు. తర్వాత కొంతమంది పోపులు ఏసయ్య భార్యని ఒక విలన్గా చిత్రీకరించేదానికి, ఆమెను ఒక క్యారెక్టర్ లేని స్త్రీగా చిత్రీకరించేదానికి ఈ కథ తరువాతి కాలంలో యాడ్ చేశారు అని ఎంతోమంది చరిత్ర పరిశోధకులు నిర్ధారించారు. ఈ 75 అంటే 75వ సంవత్సరంలో రాయబడినటువంటి అతి పురాతనమైన మాన్యుస్క్రిప్ట్. ఇంతకంటే పురాతనమైన బైబిల్ మాన్యుస్క్రిప్ట్లు ఎక్కడా దొరకలేదు. ఏసయ్య నిజంగానే పెళ్లి చేసుకున్నాడండి. ఒక అతి పురాతనమైన చర్చిలో లభించిన ఈ పెయింటింగ్ని చూడండి, పక్కనే ఉన్నది ఎవరో కాదు, మేరీ మెగ్ధలీనే. ఈ విషయాలన్నీ ఎవరికీ తెలియకుండా అతి పురాతనమైనటువంటి గాస్పెల్స్ అన్నింటినీ తగలబెట్టేశారు ఈ క్రైస్తవ మత ప్రబోధకులు, ఇంకా క్యాథలిక్ చర్చ్. వీళ్ళకి భయపడి ఎలాగైనా సరే భవిష్యత్తు తరాలకి ఏసయ్య నిజమైన కథ తెలియాలి అని భావించినటువంటి కొంతమంది గొప్పవాళ్ళు ఆ పురాతన గ్రంథాలని ఈజిప్టులోని ఒకనొక పురాతనమైన
చర్చో మరి ఇంకేదో ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టేశారు. అది ఒకనొక గొర్రెలు కాసుకునే వ్యక్తికి 1945 దొరికింది. చూడండి, ఆ దొరికినటువంటి నాగమాడి మాన్యుస్క్రిప్ట్స్, ఈ మాన్యుస్క్రిప్ట్స్ని పరిశోధించినటువంటి పరిశోధనకారులు వాటన్నింటినీ చదివి అందులో ఉండే విషయాలని అందరికీ అర్థమయ్యేలాగా సులభంగా పుస్తకాల రూపంలో రాసి ప్రచురించారు. అందులో అతి ముఖ్యమైనది గాస్పెల్ ఆఫ్ ఫిలిప్. ఈ గాస్పెల్ ఆఫ్ ఫిలిప్ ఏం చెబుతుందో నేను నా నోటితో చెప్పడం ఎందుకు, మీరే చదవండి. ఈ గాస్పెల్ ఆఫ్ ఫిలిప్ ప్రకారం అండ్ ద కంపానియన్ ఆఫ్ ద లార్డ్ మేరీ మెగ్దలీనే, మేరీ మెగ్దలీనేకి ఒక కంపానియన్ ఉండేది అని ఈ ఫిలిప్ అనే చరిత్ర ఒక యేసు శిష్యుడు మనకు చెబుతూ ఉన్నాడు. ఆమె పేరు మేరీ మెగ్దలీనే. హర్ మోర్ దాన్ ద డిసైపుల్స్, జీసస్ లవ్డ్ హర్ మోర్ దాన్ అదర్ డిసైపుల్స్, మిగతా శిష్యులు శిష్యురాళ్ళ కంటే కూడా ఆ మేరీ మెగ్దలీనేపై కొంచెం ఎక్కువ సాఫ్ట్ కార్నర్, ఎక్కువ ప్రేమ అలాంటివి ఏదో చూపించేవాడంట. ఇంకా వాళ్ళు కుళ్ళుకుంటున్నారు ఏమని. ఇంకా ఏం చేసేవాడంటే, లవ్డ్ మోర్ దాన్ ఆల్ ద డిసైపుల్స్ అండ్ యూజ్డ్ టు కిస్ హర్ ఆన్ హర్ మౌత్, ఆమె నోటిపై లిప్ కిస్సులు పెడుతూ ఉండేవాడంట అందరి ముందు. ఇదేమి చోద్యమో, కొంచెం రూమ్లోకి వెళ్ళి ప్రైవేట్గా ఏమైనా చేసుకోవచ్చుగా, అసలే పెళ్ళి కానీ ఈ మంచి కాక మీద ఉండేటువంటి ఈ శిష్యుల ముందు ఇలా లిప్పు కిస్సులు పెడుతూ ఉంటే వాళ్ళు మాత్రం ఎలా చూసి తట్టుకోగలరండి. కాబట్టే వాళ్ళ బాధని ఇలా గ్రంథాల రూపంలో వెళ్ళబోసుకున్నారు. పాపం ఈ విషయాన్ని పరిశీలించి చెప్పినప్పుడు ఈ పోపులు, ఈ క్రైస్తవ మత ప్రబోధకులందరూ వచ్చేసి, ఇక్కడ కంపానియన్ అని మాత్రమే ఉంది కదా, అంటే ఆమె శిష్యురాలు మాత్రమేలే, ఆమె యేసుకి పెళ్ళి కాలేదు అని కొంచెం సర్ది చెప్పుకున్నారు. కానీ ఇక్కడ నిజమేమిటంటే, ఆ రోజుల్లో కంపానియన్ అనే పదానికి, ఇది 2000 క్రితం రాసింది కదా, కంపానియన్ అనే పదానికి స్పష్టంగా భార్య అనే అర్థం కూడా ఉండేదంట. అసలు ఈ గాస్పెల్ ఆఫ్ ఫిలిప్ ప్రకారమే 1945 యేసయ్యకు పెళ్ళయింది అనే విషయం నిర్ధారణ అయింది. కానీ కంపానియన్ అనే పదానికి స్పష్టంగా భార్య అనే అర్థం ఆధునిక నిఘంటు ప్రకారం సరిపోవడం లేదు కాబట్టి యేసయ్యకు పెళ్ళి అయింది అని ఒప్పుకోవడానికి ఈ చర్చు పాస్టర్లు అడ్డుపడ్డారు. కానీ నిజం నిప్పు లాంటిది కదండి, దాగమన్నా దాగుతుందా? దాగదు. ఒకనొక రోజు అది ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది. 1983 ఒకనొక చరిత్రకారుడు ఈజిప్టులో ఒక అతి పురాతనమైనటువంటి పపైరస్ను కనుగొన్నాడు. అది నెమ్మదిగా వెళ్ళి బ్రిటిష్ లైబ్రరీలో చేరింది. దానిపై అతను కొంత పరిశోధన చేసినప్పటికీ ఆ విషయాలను బయటికి రాకుండా ఈ పోపు, క్యాథలిక్ చర్చు, మిగతా ఈ క్రైస్తవ మాఫియా అంతా తొక్కేసింది. కానీ నేను ఇంతకుముందే చెప్పినట్టు నిజాన్ని ఎంతకాలం ఆపగలం? ఆపలేం కదా. కేరెన్ కింగ్ అనేటువంటి మరొక చారిత్రక పరిశోధకురాలు ఈ నిజాన్ని అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఎంతో శ్రమ కోర్చి పరిశోధన చేసి 2012 చారిత్రాత్మకమైన రోమ్ నగరంలో, అది వాటికన్లోని పోపుల యొక్క కాన్ఫరెన్స్లో, వాళ్ల ముందే యేసయ్యకు పెళ్ళయింది అనే విషయాన్ని ఆమె కుండబద్దలు కొట్టినట్టు బయటపెట్టింది. ఈమె ఏదో ఆషామాషి వ్యక్తి కాదండి. ఈమె హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంతో పేరున్నటువంటి, ఎంతో పరిశోధన చేసినటువంటి చరిత్ర పరిశోధకురాలు. ఈమె జన్మతః క్రైస్తవురాలు కూడా, వేరే మతస్థురాలు కాదు. తరువాత 2015 సింకా జెకోర్వికి అనే మరొక వ్యక్తితో కలిసి ఈమె లాస్ట్ గాస్పెల్ అంటూ ఒక బుక్ను కూడా రాయడం జరిగింది. కానీ ఈ విషయాలను బయటకు రాకుండా తొక్కేశారనుకోండి, అది తరువాతి విషయం. వాళ్ళకి దొరికినటువంటి 2000 అతి పురాతనమైన ఆ మాన్యుస్క్రిప్ట్ మీకు స్పష్టంగా చూపిస్తున్నాను. కానీ ఇక్కడ దురదృష్టం ఏమిటంటే, ఈ మాన్యుస్క్రిప్ట్ మొత్తం దొరకలేదు. అందులో ఒక పేజీలో ఒక చిన్న భాగం మాత్రమే దొరికింది. ఎందుకు అంటే,
మొత్తం ఒకరికే అమ్మకుండా ఇలా ముక్కలు ముక్కలు చేసి అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆ బ్లాక్ మార్కెట్లో దీన్ని అమ్మిన వాళ్ళు అలా భావించి ఇలా దీన్ని నాశనం చేశారు. అయితే ఏమి మనకి తెలియాల్సిన విషయాన్ని మాత్రం తెలియనిచ్చారు. దీన్నే గాస్పెల్ ఆఫ్ జీసస్ వైఫ్ పపైరస్ అంటారు. ఇందులో ఏమి రాస్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలించబోతూ ఉన్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అందులో ఉండేటువంటి విషయం, రైట్ సైడ్ అందులో ఉండేటువంటి ట్రాన్స్లేషన్ స్పష్టంగా ఉంది. ఇప్పుడు మనం దాన్ని కాస్త జూమ్ చేసి పరిశీలిద్దాం. ఇది ఈ గాస్పెల్ ఆఫ్ జీసస్ వైఫ్లో, వైఫ్ అనే పపైరస్లో ఉండే విషయం. ఇందులో ఎక్కువ విషయం ఏమి లేదండి, గట్టిగా 8 లైన్స్ మాత్రమే ఉన్నాయి. చూడండి, ఇది అతి పురాతనమైన భాష అన్నమాట. ఇప్పుడు దీనికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మనం గమనిద్దాం. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కనుక మీరు చూస్తే లైన్ బై లైన్ ట్రాన్స్లేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1వ లైన్ 2వ లైన్లో ఏముంది, మై మదర్ గేవ్ టు మీ, ద డిసైపుల్ సెడ్ టు జీసస్ డినై, మేరీ ఈజ్ నాట్ వర్ది ఆఫ్ ఇట్. అంటే బహుశా యేసయ్య అంటున్నాడు, నా తరువాత నా ప్రతినిధిగా మన బృందానికి నాయకురాలిగా మేరీ మెగ్దలీనే ఉండాలి అని అంటుంటే, అప్పుడు మిగతా వాళ్ళు లేదు మేము ఒప్పుకోము అని వాళ్ళు అన్నారు. ఇంకా మేరీ ఈజ్ నాట్ వర్ది ఆఫ్ ఇట్ అంటున్నారు. అప్పుడు జీసస్ వాళ్ళతో ఏమన్నాడో చూడండి, మేరీ మై వైఫ్, మై వైఫ్ నా భార్య, ఆమె ఎవరనుకుంటున్నావురా విధవ, ఆమె నా పెళ్ళంరా నా భార్య, షీఈజ్ ఏబుల్ టు బీ మై డిసైపుల్, నా భార్య నా శిష్యురాలు కూడా, నువ్వు నోరు మూసుకొని నేను చెప్పినట్టు చెయ్యి, ఆమె మీకందరికీ నాయకురాలు, లెట్ వికెడ్ పీపుల్ స్వెల్అప్, నీలాంటి విధవలందరూ కుళ్ళుకొని నాకేం ఇబ్బంది లేదు, నా భార్యనే నేను నా తరువాతి లీడర్గా పెడతాను, యాజ్ ఫర్ మీ ఐ ఆమ్ విత్ హర్ ఇన్ ఆర్డర్ టు గో. అలా ఏసయ్యకి మిగతా శిష్యులకి మధ్య జరిగినటువంటి సంభాషణలో కొంత భాగం మాత్రమే మనకు దొరికింది. ఆ పోతే పోయింది లేని మిగతా, ఏసయ్య నా భార్య అని అన్నాడుగా మేరీ మెగ్దలీనేని, ఆ వాక్యం దొరికిందిగా 2015వ సంవత్సరంలో పబ్లిష్ అయినటువంటి ఈ బుక్లో. ఇంకేముంది మీకు సందేహం? మరి ఈ జీసస్ పపైరస్ అనేది డూప్లికేటా ఒరిజినల్లా అనే విషయంపై కాస్త గందరగోళం జరిగింది. ఎంతో పరిశోధన చేసినటువంటి చారిత్రక పరిశోధకారులు ఇంకా లింగ్విస్టిక్స్ అందరూ చూసి ఫైనల్గా ఈ పపైరస్ని కార్బన్ డేటింగ్ కూడా చేసి ఇది 2000 సంవత్సరాల క్రితందే అని తేల్చారు. ఇంకా ఇందులో రాసినటువంటి ఆ లెటర్స్ని బట్టి, ఆ రైటింగ్ని బట్టి ఇది ఫోర్జరీ కాదు, ఇది 100% ఒరిజినల్ అని కూడా నిర్ధారించారు. ఇంకేముంది, ఏసయ్యకు భార్య ఉందని అందరికీ తెలిసిపోయింది. కానీ ఈ విషయాన్ని ఎలాగో మీడియాలో న్యూస్లో రాకుండా ఆ పోపు గారు తమ పలుకుబడి ఇంకా డబ్బు ఇంకా తమ దగ్గర ఉండే నన్స్ని అందరినీ వాడి ఈ విషయాన్ని అంతగా బయటకు రాకుండా తొక్కేశారనుకోండి ఆ తరువాతి విషయం. కానీ ఇదైతే నిజమండి, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అపాలజిస్టులు ఎవరైనా దీనికి నాకు సమాధానం చెప్పాలి అనుకుంటే కౌంటర్లు చేయొచ్చు, నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఇంకేముందండి, ఏసయ్యకు పెళ్ళయింది, నిర్ధారణ అయింది, భార్య ఎవరు, మేరీ మెగ్దలీనే. ఇంకేముంది, పెళ్ళైతే ఏసయ్య అంతకుముందు వీడియోలో చూసాంగా మనం, ఎవరు గమ్ముగా ఉండరుగా పెళ్ళైతే పోయేలోపు ఎవరో ఒకరిని పుట్టించాలని అనుకుంటారు. మరి ఏసీ కూడా అలాగే అనుకొని ఉండాలి, అనుకున్నప్పుడు మరి ఎవరో ఒకరు వచ్చి ఉండాలిగా. ఈ పెయింటింగ్ కూడా మనకు పురాతనమైన దగ్గర దొరికింది. మరి ఆ పెయింటింగ్లో ఉండేటువంటి ఆ బిడ్డ ఎవరు అనేది ఇప్పుడు మనం తరువాతి భాగంలో తెలుసుకోబోతున్నాం. మన కథ ఆసక్తికరంగా ఫ్రాన్స్లోని ఒకనొక పురాతనమైన విలేజ్లో ప్రారంభమవుతుంది. ఫ్రాన్స్ రాజు ఇంకా అప్పటి పోపు గారు ఫ్రాన్స్లోని రాజు యొక్క సైన్యాన్ని ఒక కర్కోటకమైన పని చేసేదానికి పంపించారు. ఎంతో భక్తిగా ఏసయ్యను నమ్ముకొని ప్రార్థన చేస్తూ ఉండేటువంటి క్యాతార్ అనే ఒక నన్స్ని, వాళ్ళందరూ కూడా ఒక చిన్న గ్రామంలో ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ చంపి నిలువున
తగలబెట్టడానికి పంపించారు. అసలు ఎందుకు? పోపు గారికి ఏసయ్యని మాత్రమే నమ్ముకున్న ఆ నంసు శత్రువులు ఎందుకయ్యారు? అటువంటి అమాయకులైన స్త్రీలని తగలబెట్టమని ఫ్రాన్స్ రాజు పోపు ఎందుకు బలవంతమైన సైన్యాన్ని పంపించారు? వాళ్ళు వాళ్ళ దగ్గర ఈ మతాన్ని సమాధి చేసే ఏ రహస్యాన్ని దాచిపెట్టారు ఆ అమాయకమైన నంసు? దేనివల్ల వాళ్ళు పోపు యొక్క ఆగ్రహానికి గురయ్యారు అనే విషయాన్ని మనం విపులంగా తెలుసుకోబోతూ ఉన్నాం. మీరు కాస్త ఓపిక పట్టాలంతే. నేను ఏసయ్య భార్య గురించి మీకు చెప్పాను కదా. ఒకనొక ఈజిప్షియన్ చర్చిలో ఆ భార్య గర్భంతో ఉన్నట్టు, ఆమె ఏసయ్య భార్య అయినట్టు ఈజిప్షియన్ చర్చిలో ఒక పురాతనమైన పెయింటింగ్ కూడా ఉంది. గ్లాస్లో ఎచ్చింగ్ చేసిన పెయింటింగ్, ఇంకా అనేక పెయింటింగ్స్ కూడా దొరికాయండి. ఆ పెయింటింగ్స్నే మీకు చూపిస్తూ ఉన్నారు. 2008వ సంవత్సరంలో ఇది ఒక పెద్ద మ్యాగజైన్ కవర్ పేజీగా కూడా వచ్చింది. మరి ఇందులో ఎంతో కొంత నిజం ఉండి ఉండాలి కదా. ఉండకపోతే నిప్పు లేకుండా పొగరాదుగా. అలాంటి నిప్పు నిజంగానే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఏసయ్య తన భార్య యొక్క గర్భంలో ఉన్న బిడ్డను ఎలా ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. ఒక నిజం ఉంటేనే దానికి సంబంధించిన ఏదో పొగ అనేది వస్తుంది. అటువంటి నిప్పు లాంటి నిజాన్నే మనం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాం. ఏసయ్యకు సిలువ వేసిన తరువాత ఏసయ్య శిష్యులందరూ కూడా అక్కడి నుంచి భయపడి పారిపోయారు. ఎందుకంటే ఇక తరువాత ఆ సిలువ ఎక్కే లైన్లో మనమే ఉంటామని. వాళ్ళతో పాటు మరియా మెగ్దలీనే ఏసయ్య భార్య కూడా అప్పటికి ఏసయ్య సిలువ మీద ఎక్కే సమయానికి గర్భంతో ఉంది. ఇక తనను తన బిడ్డని కూడా చంపేస్తారు అని భయంతో తన మేనమామ అయినటువంటి జోసెఫ్ అరమతియా అనే మేనమామతో ఈజిప్టులోకి పారిపోయినట్టుగా మనకి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈజిప్టుకే ఎందుకు పారిపోయిందంటే ఆమె సొంత ప్రదేశం, ఆమె మేనమామ పుట్టి పెరిగిందంతా ఈజిప్టులోనే. అసలు ఈ ఈజిప్టు మతమే ఈ క్రైస్తవ మతం అని నేను కొన్ని వీడియోలు కూడా చేస్తున్నాను. మీకు ఇది దాని గురించి వివరాలు కావాలంటే ఇక్కడే స్క్రీన్లో ఉన్న వీడియో లింకులు క్లిక్ చేయండి. అలా ఈజిప్టులోకి పారిపోయి తలదాచుకుంది. అప్పుడు ఆమెకి ఒక అమ్మాయి పుట్టింది. మంచి అందమైన ఏసయ్య పోలికలతో ఉన్నటువంటి ఏసయ్య కూతురు పుట్టింది. చూడండి ఎంత అందంగా ఉందండి ఏసయ్య బిడ్డ. చాలా అందంగా ఉంది అమ్మాయి. ఆ అమ్మాయిని ఎంతో జాగ్రత్తగా కష్టపడి ఏసయ్య భార్య అయిన మరియా మెగ్దలీనే రోజు రోజుకి ఆమెను చంపడానికి ఎంతోమంది ప్రయత్నిస్తున్నారని తెలిసి చాలా జాగ్రత్తగా కాపాడింది. కాపాడి 12 సంవత్సరాల వరకు ఈజిప్టులోనే ఉండేది. తరువాత ఇక్కడ మనకి అంత సేఫ్గా లేదు, మనకి రక్షణ ఉండే ప్రదేశానికి వెళ్ళాలని భావించి ఆమె నెమ్మదిగా ఆ ప్రదేశం నుంచి ఫ్రాన్సులోని ఒక కుగ్రామానికి బయలుదేరింది. అలా కొంత దూరం ఒంటెలపై, కొంత దూరం గుర్రాలపై, తర్వాత కొంత దూరం ఒక పడవలో ప్రయాణించి చిట్ట చివరికి ఆమె ఫ్రాన్స్లోని ఒక విలేజ్ని చేరింది. తరువాత ఆ ఫ్రాన్స్లోని ఒక గ్రామంలో చేరిన ఆమెను అక్కడ ఉండేటువంటి ప్రజలు ఎంతో ఆదరించారు. ఎందుకంటే ఆమె ఏసయ్య భార్య కదా, ఏసయ్యని దేవుడిగా పూజిస్తున్నారుగా. ఆరాధించి ఆమెను ఒక సెయింట్ లాగా గౌరవించారు. ఆమెనే కాదు ఆమె కూతుర్ని కూడా సెయింట్ లాగానే గౌరవించి ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. ఏసయ్యలాగే ఏసయ్య కూతురు కూడా అనేక మంది రోగులను అలా చేతితో తాకి ముద్దులు పెట్టి ఇంకా ఏవేవో చేసి హీలింగ్ చేసినట్టుగా మనకి కథలు కూడా ప్రచారంలో ఉన్నాయండి ఆ ఫ్రాన్స్లోని గ్రామాల్లో. ఆమె అక్కడ ఉండేటువంటి రాజుల్ని పెళ్లి చేసుకుంది. ఎందుకంటే ఏసయ్య ఎవరనుకుంటున్నారు, ఏసయ్యది రాయల్ బ్లడ్, రాజవంశం, దావీదు అనే రాజు యొక్క వంశంలో పుట్టిన వ్యక్తి ఏసయ్య. ఏసయ్య కూతురు కూడా రాజవంశమే కదా. రాజవంశంలో వాళ్ళు మామూలు వాళ్ళని పెళ్లి చేసుకోరు, రాజుల్ని పెళ్లి చేసుకుంటారు.
అక్కడ ఫ్రాన్స్లో ఉండే ఒకనొక రాజవంశంలో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని కొంతకాలం పరిపాలించారు. అలా ఆమెకు కొడుకులు మనవళ్ళు కూడా పుట్టారు. వాళ్ళు బాగా పవర్ఫుల్ అయిపోయారు. ఎందుకంటే ఈమెకి ఉండేటువంటి ఆ హీలింగ్ శక్తులతో ఇంకా ఏసీ ఇచ్చిన పవర్స్తో ఈ రాజవంశం దినదిన అభివృద్ధి చెందింది. ఈ వీళ్ళు ఏసీకు పెళ్ళయింది అనే రహస్యాన్ని బయటికి ఎవరికి తెలియకుండా కాపాడుతూ వచ్చారు. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే పోపు క్యాథలిక్ చర్చి వీళ్ళని వెంటాడి చంపేస్తుంది. ఎందుకంటే ఏసీకి పెళ్ళయింది అని తెలిస్తే ఆయన మనిషిని తెలిసిపోతుంది, మనిషిని తెలిసిపోతే ఇంకెవరో దేవుడిని నమ్మరు. అది వీళ్ళ లాజిక్. వాళ్ళు అలా ప్రయాణించి చేరినటువంటి ప్రాచీనమైన ఆ ఫ్రాన్స్లోని ఒక కుగ్రామాన్ని మీరు ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ఇది ఇప్పటికీ పెద్దగా అభివృద్ధి చెందలేదు, కానీ ఈ క్రైస్తవ మతాన్ని సమాధి చేసేటువంటి నిజాన్ని మాత్రం తన దగ్గర దాచుకొని ఉంది ఈ అతి పురాతనమైన విలేజ్. ఈ విషయం చాలా రహస్యంగా ఎవ్వరికీ తెలియకుండా ఉంచాలని వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ అలా అలా ఆ నోట ఈ నోట ఈ విషయం నెమ్మదిగా ఈ పోపుకి క్యాథలిక్ చర్చికి తెలిసిపోయింది. ఇంకేముంది, వాళ్ళు వీళ్ళని వెంటాడి చంపేదానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఈ మంచి సమర్థవంతమైన యేసయ్య మనవళ్ళు మనవరాళ్ళు వాళ్ళ యొక్క ప్రయత్నాలని తిప్పి కొట్టారు కూడా. అయినా కానీ ఈ క్యాథలిక్ చర్చ్ అనేది చాలా పెద్ద మాఫియా కదండి, వాళ్ళని ఎవరు ఎంతకాలం ఎదుర్కోగలరు? తరువాత పోపు గారు ఆ రాజవంశంలో మిగిలిన వాళ్ళందరినీ హత్య చేయించడానికి కొంతమంది కిల్లర్స్ని డబ్బు ఇచ్చి పంపించి ఆ ఏసీ యొక్క మనవణ్ణి చివరగా హత్య చేయించేశారు. ఒక అడవిలో నిద్రపోతూ ఉంటే వేటకి వెళ్ళి అక్కడితో వంశం అంతమైపోయింది అనుకున్నారు. కానీ ఇప్పటికీ ఏసయ్య వంశంలో ఎంతో కొంతమంది మిగిలి రహస్యంగా తలదాచుకుని జీవిస్తూ ఉన్నారు. అక్కడే ఫ్రాన్స్ నగరాల్లో ఆ కుగ్రామాల్లో ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు కూడా. దీన్నే సాంగ్ రాల్ అంటారు. ఇది హోలీ గ్రెయిల్ అంటూ అదొక యేసు తాగిన పాత్ర అంటూ ప్రచారం చేశారు, కానీ అది నిజం కాదు. సాంగ్ రాల్ అంటే రాయల్ బ్లడ్ అని. రాయల్ బ్లడ్ అంటే అది నిజంగా రక్తం కాదు, జీవించి ఉన్న మనిషి. ఆ ఏసీ రాయల్ కదా, రాజవంశీకుడు కదా, ఆయన యొక్క ఆ వంశంలోని మిగిలిన మనుషులే రాయల్ బ్లడ్. దీన్నే సాంగ్ రాయల్ అనే సీక్రెట్ అంటారు. ఆ ఏసీ వంశంలో ఏసీ కూతురు సారా ఎవరిని పెళ్లి చేసుకుంది, వాళ్ళకి ఎవరు పుట్టారు, వాళ్ళ యొక్క వంశావళి చరిత్ర కూడా ఈ సాంగ్ రాయల్ డాక్యుమెంట్స్లో భద్రపరచబడి ఉంది. ఈ డాక్యుమెంట్స్ని క్యాథలిక్ చర్చికి దొరకకుండా ఎంతో రహస్యంగా ఒక సీక్రెట్ సొసైటీ కాపాడుతూ వచ్చింది. దాని పేరే ప్రయరీ ఆఫ్ సయాన్. చివరగా ఆ డాక్యుమెంట్స్ ఫ్రాన్స్లోని మారుమూల ప్రాంతంలో ఉండేటువంటి ఒక క్యాథలిక్ నన్ల సమూహానికి దొరికింది. వాళ్ళు చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుతూ ఉండేవాళ్ళు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోపు ఫ్రాన్స్ రాజుతో కలిసి సైన్యాన్ని పంపించి ఆయా అమాయకులైన వందల వేల మంది క్యాథలిక్ నన్స్ అందరినీ కూడా మంటల్లో వేసి తగలబెట్టించాడు. అంత క్రూరులు వీళ్ళు. మిగిలిన వాళ్ళను వెతికి వెతికి 40 సంవత్సరాలు ఒక్కరు కూడా మిగలకుండా చంపేశారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే సాంగ్ రాయల్ డాక్యుమెంట్స్ మాత్రం, జీసస్ బ్లడ్ లైన్ డాక్యుమెంట్స్ మాత్రం పోపు సంపాదించలేకపోయాడు. ఎంతో ప్రయత్నించి విఫలమయ్యాడు. ఎప్పటికైనా ఏసయ్య భార్య పిల్లల యొక్క సంగతి భవిష్యత్తు తరాలు తెలుసుకుంటారేమో అనే భయంతో బాధతో పోపులు ఇప్పటికీ భయపడుతూనే ఉంటారు. ఇలా ఈ సాంగ్ రాయల్ డాక్యుమెంట్స్ని తమ ప్రాణాలు అడ్డుపెట్టి ఆ క్యాథలిక్ నన్ను రక్షించి ఎక్కడో ఒక దగ్గర ఎవరికీ తెలియకుండా భద్రపరచాలనే ఉద్దేశంతో ఒక రహస్యమైన ప్రేస్లో భద్రపరిచారు కూడా. ఎక్కడ భద్రపరిచారు, ఏమిటా కథ, అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.
ఫ్రాన్సు దేశంలో ఒక మారుమూల పల్లెటూరండి. అది ఏమీ పెద్ద ప్రసిద్ధి చెందింది కాదు, అక్కడ పెద్దగా చూడాల్సినవి కూడా ఏమీ లేవు. కానీ క్రైస్తవ మతాన్ని సమాధి చేసే సీక్రెట్లన్నీ అక్కడే ఉన్నాయన్న విషయం ఆ గ్రామస్తులకు కూడా చాలా కాలం వరకు తెలియలేదు. ఒక 200 సంవత్సరాల క్రితం వరకు ఎవరికీ తెలియలేదు. అక్కడ ఉండేటువంటి ఒక పురాతన చర్చి పేరు చర్చ్ ఆఫ్ ద సెయింటెస్ మెరిస్ డీలా మెర్, అంటే పవిత్రమైన మేరీ చర్చు, మేరీ అనే సెయింట్ యొక్క చర్చు అని దీని యొక్క అర్థం. ఆ చర్చి యొక్క పిక్చర్స్ని మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇది చాలా పురాతనమైన చర్చు, దరిదాపు 1200-1300 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి చర్చి ఇది. ఈ చర్చి చాలా పురాతనమైనది అయినప్పటికీ ఆ చర్చి ఉండేది పల్లెటూరు కాబట్టి పెద్దగా ధనం కలిగిన చర్చి కాదు, చాలా పేద చర్చి అది. అందులో పనిచేసేటువంటి ఫాదర్లు కూడా పేదవాళ్లే. అందులో పనిచేసేటువంటి ఒక చర్చి ఫాదరు 200 సంవత్సరాల క్రితం, ఆ చర్చి చాలా పురాతనమైనది అని చెప్పాను కదా, కొన్ని పెద్ద పెద్ద బండలు విడిగి పడిపోవడం, ఇంకా కాస్త ఆ చర్చి దెబ్బతిండం గమనించి ప్రజలందరి దగ్గర విరాళాలు సేకరించి ఆ చర్చిని రిపేర్ చేపించే పనిలో పడ్డాడు ఆ చర్చి ఫాదరు. చర్చిని రిపేర్ చేద్దాం అనుకున్నాడు కానీ మొత్తం క్రైస్తవ మతాన్నే నాశనం చేస్తున్నాననే విషయం తెలుసుకోలేకపోయాడు ఆ ఫాదరు. అలా చర్చిని రిపేర్ చేసిన తర్వాత చాలా విచిత్రమైన అంశాలు అందులో చోటు చేసుకున్నాయి. అందరూ ఈ చర్చి ఫాదర్ని ఇతను సాతానుకు ఇతనికి సాతాను పట్టింది, ఇతను సాతాను సంబంధికుడు అయిపోయాడు అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఎందుకంటారా, ఎక్కడా లేని విధంగా ఆ చర్చి ఎంట్రన్స్లో సాతాను బొమ్మ పెట్టించాడు. ఇదేమిటి చర్చిలో సాతాను బొమ్మ అని అందరూ విస్తుపోయేవాళ్ళు. కానీ అతనికి మాత్రం ఎందుకు పెట్టాడో అతనికి మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు కూడా తెలుసుకోబోతున్నారు. ఇంకా ఆ చర్చి లోపల ఏ చర్చి లోపలైనా సిలువపై మరణించి పునరుత్థానం చెందిన యేసయ్య బొమ్మలే ఉంటాయి. కానీ ఆ చర్చి రిపేర్ చేసిన తర్వాత ఆ సిలువుపై ఉన్నటువంటి యేసు బొమ్మలన్నీ తీసేసి యేసయ్య చనిపోయిన తర్వాత ఆ సమాధిలో నుంచి యేసయ్య శవాన్ని దొంగిలిస్తున్నటువంటి శిష్యుల బొమ్మలు పెట్టాడు. అంటే దీని అర్థం ఏమిటి, యేసయ్య తిరిగి లేవలేదనే, పునరుత్థానం వస్తుందనే. మరి ఈ అంశం మీద ఆధారపడి ఉండే ఈ క్రైస్తవ్యం దానికి విరుద్ధంగా వాళ్ళ చర్చిలోనే యేసయ్య శవాన్ని దొంగిలిస్తున్నటువంటి ఈ పెయింటింగ్, ఈ బొమ్మలు ఎందుకు పెట్టినట్టు? ఇది ఏదో మారుమూలగా ఉన్నటువంటి చర్చి కాబట్టి పోపు గారి దృష్టికి ఇది రాలేదు, లేదంటే ఈ చర్చిని ఆ ఫాదర్ని కూడా తగలబెట్టించి నేలమట్టం చేసుండేవాడు. ఆయన దృష్టికి రాలేదు కాబట్టి ఈ చర్చి బతికిపోయింది. ఇప్పటికి మనకి నిజాలను నిర్భయంగా చెబుతూ ఉంది ఈ చర్చు. ఇంకా అతను ఇంకొక ఆశ్చర్యకరమైన పని చేశాడు. అదేమిటంటే మామూలుగా చర్చిలో ఇలా చిన్న చిన్న టవర్లు కడుతూ ఉంటారు. ఆ టవర్లలో ఒక టవర్ ఏసీకి, ఇంకొక టవరు యెహోవా దేవుడికి అలా నిర్మిస్తూ ఉంటారు. కానీ ఎక్కడా లేని విధంగా ఇతను మరియా మెగ్దలీనే, మెగ్దలీనే ఏసీ భార్య అనుకున్నాం కదా, ఏసీ భార్యకు ఒక టవర్ నిర్మించాడు. అప్పటికి ఈ ఏసయ్య భార్య వేసి అంటూ చేసిన ప్రచారం వల్ల ఆమెను ఎవరూ గౌరవించేవాళ్ళు కాదు. కానీ అప్పట్లో ఉన్నటువంటి ప్రచారానికి విరుద్ధంగా ఈ చర్చి ఫాదరు అలా చర్చిని రిపేర్ చేయించేటప్పుడు మరియా మెగ్దలీనానికి టవర్ ఎందుకు కట్టించాడు? ఇంకా ఏసయ్య పునరుత్థానం చెందకుండా శవాన్ని దొంగిలించే పిక్చర్ని, ఆ పెయింట్, ఆ బొమ్మల్ని ఎందుకు చర్చిలో పెట్టించాడు? ఇక్కడే ఒక రహస్యం ఉంది. అదేమిటంటే, నేను ఇంతకు ముందు మీకు చెప్పాను కదా, సాంగ్రాల్ డాక్యుమెంట్స్ అంటే ఏసయ్య యొక్క బ్లడ్ లైన్, ఆయన యొక్క వారసులు, పెళ్ళాము పిల్లలు, ఇంకా వాళ్ళ యొక్క పిల్లలు, మనవాళ్ళు, మునిమళ్ళవాళ్ళు, వంశావళి చరిత్ర అంతా కూడా కొన్ని డాక్యుమెంట్స్లో భద్రంగా ఉంచబడిందని, వాటిని సాంగ్రాల్ డాక్యుమెంట్స్ అంటారని కూడా చెప్పానుగా. ఆ డాక్యుమెంట్స్ని భద్రంగా ఎవరో ఈ చర్చిలో దాచి ఉంచారు. ఇతను
ఈ చర్చిని రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు ఒకానొక పురాతనమైనటువంటి విచిత్రమైన గుర్తులు కలిగిన ఒక పిల్లర్ని పగలగొట్టాల్సి వచ్చింది. సరే ఎలాగో చర్చిని రిపేర్ చేయించాలి కదా, తప్పదు కదా అని బాధపడుతూనే పగలగొట్టాడు. ఇదే ఆ పిల్లర్. ఈ పిల్లరుపై సిలువ గుర్తు, ఇంకా కొన్ని రహస్యమైన అనేక గుర్తులున్నాయి. కానీ ఇందులో ఇటువంటి భయంకరమైన నిజాలు బయటపడతాయని అతను కూడా అనుకోలేదు. అలా పగలగొట్టినప్పుడు ఇక్కడ కొన్ని చిన్న హోల్లో మాన్యుస్క్రిప్ట్స్ లభించాయంట. అవే సాంగ్రాల్ డాక్యుమెంట్స్. ఏసయ్య భార్య, పిల్లలు, వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళ యొక్క చరిత్ర, ఎక్కడ పుట్టారు, ఏమిటి అన్నీ తెలిసిపోయాయి. ఇదో రహస్యమైన ఆ సాంగ్రాల్ డాక్యుమెంట్స్ని చదువుతున్నటువంటి ఆ చర్చ్ ఫాదర్ని మీరు కూడా గమనించండి. ఆ రహస్యమైన పిల్లర్లో ఎన్నో శతాబ్దాలుగా క్రైస్తవ మతానికి సంబంధించిన, యేసయ్యకు సంబంధించిన నిగూఢమైన రహస్యాలు ఎవరికంటా పడకుండా, అలాగని చరిత్రలో మట్టిలో కలిసిపోకుండా, ఎవరు ఎప్పుడు నన్ను ఈ తెరిచి ఈ నిజాలను తెలుసుకుంటారా అని ఎదురు చూస్తూ ఉన్నాయి ఆ నిజాలు. అవి చిట్ట చివరకు ఈ చర్చి ఫాదర్ చేతిలో పడ్డాయి. అప్పుడు ఆ చర్చి ఫాదర్ నిజాలను తెలుసుకొని నిర్ఘాంతపోయాడు. ఎలాగైనా సరే ఈ నిజాలు అందరికీ చెప్పాలని పరితపించాడు. కానీ ఈ నిజాలను ఉన్నది ఉన్నట్టుగా బయటపెడితే ఎంతోమంది నంసికి, ఇంకా ఎంతోమంది క్రైస్తవ మత ప్రబోధకులకి పట్టిన గతే తనకు పడుతుందని తెలుసుకున్న ఆ వ్యక్తి చాలా తెలివిగా ఆ డాక్యుమెంట్స్ని మళ్ళీ భద్రంగా ఇంకొక దగ్గర దాచి ఉంచి, అతను మాత్రం ఈ నిజాలలో కొంత భాగం బయటికి అందరికీ తెలిసేలాగా కొన్ని శిల్పాల రూపంలో, ఇంకా కొన్ని బొమ్మల రూపంలో ఆ చర్చిలో రహస్యమైనటువంటి పెయింటింగ్స్ని, బొమ్మల్ని తయారు చేసి ఉంచి ఆ నిజాలను అందరికీ తెలిసేలా చేశాడు. మనం మళ్ళీ ఆ మరియా మగ్దలీనే, ఇంకా ఆమె బిడ్డ అయినటువంటి సారా ఇద్దరూ కలిసి ఇటలీలోని ఒక విలేజ్కి వచ్చారని చెప్పుకున్నాక అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఆ చర్చిలో ఒక లెజెండ్, ఒక గాథ కొన్ని 2000 సంవత్సరాల నుంచి ప్రచారంలో ఉంది. అదేమిటి అంటే మరియా మగ్దలీనే, ఇంకా ఆమె యొక్క బిడ్డ అయినటువంటి సారా అనే 12 ఏళ్ల అమ్మాయి ఇద్దరు, ఇంకొక స్త్రీ ముగ్గురు కలిసి సెయింట్ మేరీ జాకోబ్, ముగ్గురు మేరీలు, మేరీ మగ్దలీనే, మేరీ జాకోబిన్, ఇంకా సారా, ఇద్దరు మేరీలు ఒక సారా, ఈ ముగ్గురు స్త్రీలు అక్కడికి వచ్చి ఆ చర్చిలో ఆశ్రయం పొంది ఆ గ్రామంలో హీలింగ్స్ వంటివి ఎన్నో చేశారని ప్రచారంలో ఉన్నాయి. ఆ ప్రచారాన్ని మీరు ఒక కల్పిత గాథగా కొట్టివేయకూడదు, ఎందుకంటే 2000 సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క శవాలు, ఇంకా వాళ్ళ యొక్క పెయింటింగ్స్, ఇంకా వాళ్ళు వాడిన వస్తువులు కూడా అక్కడ భద్రంగా చర్చిలో ఇప్పటికీ ఉన్నాయి. ఆ గ్రామంలోని ప్రజలందరూ కూడా ఇది ప్రగాఢమైన నిజంగా నమ్మడమే కాదు, తరతరాలుగా ఈ కథలు చెప్పుకుంటూనే ఉన్నారు. మీరు చూస్తున్నటువంటిది ఆ ఇద్దరు, మరియా మగ్దలీనే, ఇంకా యేసయ్య కూతురు సారా. ఆ పురాతనమైన చర్చిని మీరు కూడా స్పష్టంగా దర్శించండి. ఇంకొక తమాషా ఏమిటంటే ఈ చర్చిలో మరియా మగ్దలీనే మరియు సారా ఇద్దరినీ కూడా తలలేని విగ్రహాలుగా చిత్రీకరించారు. ఎందుకంటే వాళ్ళిద్దరిని చంపేశారు. ఎవరు చంపేశారు? ఈ కేథలిక్ చర్చు వెంటాడి వెంటాడి ఆ వంశంలో ఉండే రాజుల్ని అందరినీ చంపేసిందని చెప్పాను కదా, వాళ్ళ యొక్క పిల్లల్ని కూడా. అదేవిధంగా ఈ కేథలిక్ చర్చు పోపులు సైన్యాన్ని పంపించి సారా అనే యేసయ్య కూతురిని, ఇంకా మరియా మగ్దలీనేని,
ఇద్దరినీ కూడా హత్య చేయించినట్టు ఈ చర్చిల్లో కథలు కథలుగా ప్రచారంగా ఉంది. మీరు చూస్తున్నటువంటిది మామూలు బొమ్మ కాదు, యేసయ్య యొక్క సొంత వారసురాలు. యేసయ్య రక్తం ప్రవహించినటువంటి సారా అనే యేసయ్య ముద్దుల కూతురు యొక్క విగ్రహం. ఈ ముద్దుల సారా అనే కూతురు యొక్క విగ్రహం ఆ పురాతనమైన చర్చిలో ఇప్పటికీ ఒక సెయింట్గా పూజలు అందుకుంటూ ఉంది. ఇందులో ఉండేటువంటి రహస్యం ఏమిటి అని ఎంతోమంది పరిశోధించి ఇది నిజమే అని నిర్ధారించారు కూడా. ఆ చర్చిలో ఉండేటువంటి ఈ పురాతనమైన పెయింటింగ్ని పరిశీలించండి. ఇది నేను ఇంతకు ముందే మీకు చెప్పిన కథను తిరిగి పరిచయం చేస్తూ ఉంది. పడవలో కొంతమంది స్త్రీలు ఈజిప్టు నుంచి వలస వచ్చి ఈ ఫ్రాన్స్లోని పురాతనమైన ఆ పల్లెటూరులో తలదాచుకోవడాన్ని కథలు కథలుగా ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నదాన్ని పెయింటింగుల రూపంలో కూడా అక్కడ నిక్షిప్తం చేశారు. మరియా మగ్దలీనేతో పాటు మరియా జాకోబీన్ అనే ఇంకొక స్త్రీ కూడా అక్కడికి వచ్చింది. ఆ జాకోబీన్ జోసెఫ్ మరియు ఇంకొక ఇద్దరు యేసయ్య శిష్యుల యొక్క తల్లి అని వాళ్ళు చెప్పుకుంటారు. ఈ ముగ్గురిని ఇప్పటికీ వాళ్ళు సెయింట్స్గా భావిస్తూ చర్చిలో యేసయ్యతో సమానంగా పూజలు చేస్తూ ఉన్నారు. ఇందులో ఎంతో కొంత నిజం లేకపోతే వీళ్ళు ఇలా ఎందుకు చేస్తారు? ఇదంతా ఒట్టి అబద్ధం అని కేథలిక్ చర్చి కొట్టేసే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికి యేసయ్యకు పెళ్ళైందని మరియా మాగ్దలీనేకు యేసయ్యకు ఏదో సంబంధం ఉంది అని చెప్పేదానికి స్పష్టమైన ఆధారాలు లభించలేదు. కానీ ఇంతకు ముందే నేను మీకు చూపించినట్టుగా యేసయ్యకు పెళ్ళైంది అని 2015లో మనకి స్పష్టమైన ఆధారం లభించింది. మరి పెళ్ళైతే బిడ్డ కూడా ఉండాలిగా. ఇప్పుడు ఇది కల్పిత కథ కాదు, ఇది నిజమైన కథే అని చెప్పడానికి మనకి స్పష్టమైన ఆధారాలు లభించి మీకు నేను ఇంతకు ముందే ప్రామిస్ చేసినట్టుగా యేసయ్య కూతురు యొక్క బొమ్మను ఆ యేసయ్య కూతురు ఉండేటువంటి చర్చిని మీకు స్పష్టంగా చూపిస్తానని చెప్పానుగా. ప్రామిస్ చేసినట్టే చూపిస్తున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ యేసయ్య కూతురు యొక్క పేరు ఇంకా ఆమె యొక్క రూపురేఖలతో తయారు చేసినటువంటి ఆ శిల్పాన్ని మీరు స్పష్టంగా చూడవచ్చు. ఇప్పటికీ ఎంతోమంది ప్రతి ఏటా ఫిబ్రవరి 24వ తేదీ ఆమె పుట్టినరోజుగా భావిస్తూ అక్కడికి వెళ్ళి పవిత్రంగా దర్శనం చేసుకుని మనం దుర్గామాతను ఎవరో ఒక దేవతని దర్శనం చేసుకున్నట్టుగా అక్కడ దగ్గరలో ఉండే చెరువులోనో నదిలోనో స్నానాలు చేసి ఆమెను పూజించుకొని వస్తూ ఉంటారు ఎంతోమంది క్రైస్తవులు. ఆ విగ్రహాన్ని మీకు కనపడాలని కాస్త జూమ్ చేసి చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, తమాషా ఏమిటంటే యేసయ్య కూతురు తెల్లగా లేదు, ఒక నీగ్రో స్త్రీలాగా నల్లగా ఉంది. నలుపు రంగు అనేది విగ్రహంలో మాత్రమే లేదండి, ఆమె యొక్క ముక్కు పెదాలు అన్నింటినీ పరిశీలించినటువంటి పరిశోధనాకారులు ఆమె ఒక నీగ్రో జాతికి చెందినటువంటి ముఖ కవళికలు కలిగి ఉందని చెప్పారు. ఇది ఇంకొక ట్విస్ట్. మళ్ళీ అందరూ తెల్లవాళ్ళు ఉండే ఫ్రాన్స్లో ఏదైనా ఒక విగ్రహం తయారు చేసుకుంటే తెల్లగా తయారు చేయాలిగా. నీగ్రో జాతి స్త్రీ యొక్క ముఖ కవళికలతో యేసయ్య కూతురిని బొమ్మను తయారు చేసి ఎందుకు పూజిస్తున్నట్టు? దీనికి సంబంధించిన రహస్యానికి కూడా నా దగ్గర సమాధానం ఉంది. ఆ సమాధానం మీరు తెలుసుకోవాలంటే యేసు ఈజిప్షియన్ దేవుడు అనే వీడియోని మీరు చూడాలి. ఇంకా ఈ క్రైస్తవం అనే మతం అనేది ఈజిప్షియన్ మతమా అనేవి వీడియోలు కూడా మీరు చూస్తే మీకు ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. యేసయ్య కూతురు యొక్క బొమ్మను ఇంకా దగ్గరగా క్లోజప్లో తీసినటువంటి అనేక పిక్చర్స్ని మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ విషయాలన్నీ బయటకు రాకుండా 325వ సంవత్సరంలో జరిగినటువంటి కౌన్సిల్ ఆఫ్ నిసియా అనే కౌన్సిల్లో కాన్స్టాంటైన్ రాజు ఇంకా అనేక మంది పోపులు కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఎన్నో క్రైస్తవ గ్రంథాలను తగలబెట్టేశారు.
తగలబెట్టేసి చరిత్రను సమాధి చేసే ప్రయత్నం చేశారు. ఇది చాలా వరకు సక్సెస్ఫుల్ అయింది కూడా. అందువల్లనే నిజాలు మరుగున పడిపోయి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిజాన్ని శాశ్వతంగా ఎవరూ తొక్కేయలేరు, కాకుంటే కొంతకాలం ఆపొచ్చేమో. ఇదే జరిగింది. ఇప్పుడు ఆ నిజాలు ఒక్కొక్కటిగా మీ కళ్ళ ముందు బయటకు వస్తూ ఉన్నాయి. కొంతమంది పరిశోధకులు, ఇంకొంతమంది నిస్వార్థమైన చర్చి పాస్టర్ల వల్ల. యేసయ్యకు కూతురేమిటి అని మీరు నేను ఈ తమిళని చూసి మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు. యేసయ్యకు కూతురే కాదు, పెళ్ళయింది, భార్య ఉంది అన్న విషయాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో చాలా స్పష్టంగా ఆధారాలతో రుజువు చేశాను. ఇంకా యేసయ్య కూతురి బొమ్మ చూపిస్తానని ప్రామిస్ చేశాను, చూపించాను. ఇంకా ఆ కూతురి కథ, ఇంకా క్యాథలిక్ చర్చు పోపులు ఎలాగ ఈ విషయాన్ని తొక్కేసే ప్రయత్నం చేశారో, ఇంకా యేసయ్య భార్యని కూతుర్ని కూడా ఏ విధంగా హత్య చేశారో నేను కొంతవరకు వివరించాను. దీనికి సంబంధించిన అనేక రహస్యాలు ఇంకా ఉన్నాయి. వాటిని తరువాత వీడియోలో తెలుసుకోవాలంటే మీరు కామెంట్ కనుక చేసి ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తిని కనబరిస్తే ఇంకా పరిశోధన చేసి ఎంతో ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. జై శ్రీరామ్, హరి ఓం తత్సత్.